గేమ్ చేంజర్ నుంచి సాంగ్ అనేది రిలీజ్ అయింది, లీక్ అయింది, సారీ రిలీజ్ అయింది అనే కదా, అంటే రిలీజ్ అవ్వడం ఇన్ సెన్స్ ఇంటర్నెట్ వ్యాప్తంగా ఎవరో రిలీజ్ చేస్తే రిలీజ్ అయింది. యాక్చువల్గా చెప్పాలంటే ఆఫీస్ నుంచి లీక్ అయింది. ఎక్కడి నుంచి లీక్ అయింది, ఎవరు లీక్ చేశారు అంటే, ఇంకొంచెం దాన్ని తుదిమెరుగులు దిద్దే దశలో ఉన్న పాటని అలా లీక్ చేయడం ఎంతి, ఎలా లీక్ అయింది అని చెప్పేసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వాళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళు ఏ సంస్థతో అయితే ఒప్పందం ఇవి కుదుర్చుకున్నారో, ఈ రికార్డింగ్ ఇవన్నీ కూడా, ఈ వర్క్స్, వాళ్ళపై కేసు వేయడం జరిగింది. సో సి, ఫర్ ఎగ్జాంపుల్ సాంగ్ లీక్ అయింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తమన్ మ్యూజిక్ డైరెక్టర్, తమన్ మ్యూజిక్ డైరెక్టర్ తను సాంగ్ తన స్టూడియో ఉంటుంది, తన స్టూడియోలోనే కొంతమంది వర్కర్స్ ఉంటారు, వాళ్ళు దీన్ని ఏదో చేయాలి, ఎందుకంటే ఇది ఫైనల్ ప్రోడక్ట్ కాదు, ఫినిష్డ్ ప్రోడక్ట్ కాదు, ఇంకా కొంచెం రా మెటీరియల్స్ వచ్చి తీసుకొని తయారవ్వాల్సిన ప్రోడక్ట్. సో ఆ రకంగా ఉన్నప్పుడు దాన్ని ఇంకొంచెం ఏవో తుదిమెరుగులు దిద్దాలంటే తమన్ స్టూడియోలోనే ఉంటుంది పాట, మరి బయటికి రావాలి అంటే. సి, ఒకవేళ అది అక్కడి నుంచి ఎడిటింగ్ రూమ్కి వస్తే మళ్ళీ వీళ్ళు ఏదన్నా చేస్తున్నారు అనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళింది అంటే అని అనుకోవచ్చు. ఫస్ట్ ఈ సినిమాలో దీన్ని అతికించాలి అంటే అక్కడ రెడీ అవ్వాలి, అక్కడ ఇంకా రెడీ అవ్వాలా. సో తమన్ స్టూడియోలోనే జరిగింది. ఇకపోతే తమన్ స్టూడియో గురించి మాట్లాడుకునే ముందు జనరల్గా వీళ్ళు బయట వాళ్ళు చేసే పనులు చెప్తా. మ్యూజిక్ డైరెక్టరు మ్యూజిక్ ఒప్పుకుంటాడు, ఒప్పుకొని ఏం చేస్తాడంటే ఆయన పన మనం కాంట్రాక్ట్ ఒప్పుకొని మిగతా వాళ్ళకి పని ఇచ్చినట్టు అనమాట. ఎవరికో వారి దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఔత్సాహిక ఇది గోస్ట్ రైటర్లు రాసినట్టుగా, గోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అనుకోవచ్చు, ఏదో ట్యూన్లు కదా భలే ఉంది కనిచ్చేసే ఈ పాటను వాళ్ళకి ఇస్తారు, వీళ్ళకి ఇస్తారు, వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి ఇంకెక్కడో వాడి స్టూడియోలో ఏదో తాళాలు తప్పెట్లు కొట్టి ఇంకెక్కడికో ఇస్తారు, ఇట్లా వెళ్ళొద్ది, సెక్యూరిటీ అనేది లేదు ఇవాళ. రేపు యాక్చువల్గా చెప్పాలి అంటే ఆయన నాకు ఇవ్వచ్చు, నేను వెళ్తా ఏదో అనగానే ఆధారే భలే ఉంది తీసుకెళ్ళి నువ్వే చేసి తీసుకురా అంటారు. నేను రాత్రి పగలు కూర్చొని తత్త అనుకుంటూ కూర్చుంటా, ఎవడో వస్తాడు ఫ్రెండు, ఫ్రెండ్కి వాడికో ఫ్రెండు, ఏం జరుగుతుందంటే మనకి గేమ్ చేంజర్ ఓకే అయిపోయింది, మనమే గోస్ట్ దీనికి ఈ పాటను తమనకి ఇవ్వాలి, నాకు 4 లక్షలు 3 లక్షలు ఇస్తున్నాడు, మొత్తం మనకి ఇంత అవుతుంది, ఇట్లాంటివి చెప్పేటప్పుడు అది కాస్త ఇంకెవడు కొలికాయి, అది కాస్త ఇంకెవడు కొలికాయి, ఊరికే సరదాగా కూర్చొని ఏముంటుంది, మన దగ్గరనే సెక్యూరిటీ ఉంటుందా చిన్న చిన్న ఆఫీసులే, అది ఏదో చిప్పులు పెట్టి వాటిని తీసుకొని లీకులు చేసుకుంటూ ఉంటారు. చాలామంది చాలా రకాలుగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది, ఇప్పుడు నేను చెప్పాను కదా ఆఫీసులో కూడా ఉండవు, ఇంటి దగ్గర నుంచి పనిచేసే వాళ్ళు ఉంటారు, సిస్టమ్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో అంతే, వాడి ఇంటికి రోజు ఎంతమంది వస్తారు, ఎవడు పోతాడో ఎవడికి తెలియదు, వాడు చెప్పుకుంటాడు ఫ్రెండ్స్కి సరదాగా రాత్రిపూట మందు తాగేటప్పుడు ఎప్పుడు ఇట్లా గేమ్ చేంజర్ పాట మన దగ్గరికి వచ్చింది, దాన్ని ఏదో చేస్తాను, ఎరా ఒకసారి వినిపించు అంటే వీడు ఫోన్ ఆన్ చేసి కూడా విని దాన్ని లీక్ చేయొచ్చు, పెద్ద విషయం కాదు లీకింగ్ ఇవ్వాలి రేపు. బట్ జరిగింది ఏంటంటే సిట్యువేషన్ అక్కడ సాంగ్ అనేది లీక్ అయింది. సో ఇక్కడ 100% తప్పేవారిదంటే తమందనే చెప్పుకోవాలి, ఎందుకంటే సి తను తన స్టూడియోకి సెక్యూరిటీ అనేది పెంచుకోవాలి. అండ్ ఎందుకంటే మనం పోస్ట్ ప్రొడక్షన్ ఒప్పుకున్నాక, నాట్ ఓన్లీ తమన్ ఎవరైనా సరే పోస్ట్ ప్రొడక్షన్ ఒప్పుకున్నాము ఒక సినిమాకి అంటే వాళ్ళు అక్కడ చాలా ఇదిగా ఉండాలి. ఇంకా ఏం చేస్తారు తెలిసి, పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోస్ గురించి మాట్లాడుకుంటే ఎంప్లాయీస్ ఎప్పుడు ఎవడొస్తాడో తెలియదు, ఎవడు వెళ్తాడో తెలియదు, ఇంటర్వ్యూలకు రోజు ఒకరిని పిలుచుకుని ఎడిటింగ్ చేయాలి, మిక్సింగ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, దీన్ని ఇట్లా చేయాలి, అట్లా వాళ్ళకి టెక్నికల్గా పనులు వచ్చు, వాళ్ళకి వాళ్ళు అడిగే జీతాలకు వీళ్ళు ఇవ్వలేరు, ఏది సరదాగా అది చేసి చూపించి, ఇది చేసి చూపించి, చేసి పోనీ ఈ పాట చేసి చూపించి అంటాడు వాడు, ఎంతసేపు అది తీసుకొని వెళ్ళడం సంస్థకే. ఇప్పుడు వాడిని అని తప్పు లేదు, ఎందుకంటే వాడు ఏదో తీసుకున్నాడు, వాడికి కనిపించింది దొరికింది, వాడు ఎక్కించుకున్నాడు, వాడు చేసిన పని వాడు ఎక్కించుకున్నాడు. కొన్ని కొన్నిసార్లు ఎలా అవుతాయంటే ఇట్లా కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తారు, 1 డే 2 డే పనులు ఇచ్చి పిలుచుకుంటాడు, వాళ్ళు కూడా సేఫ్ సైడ్ తీసుకుంటారు అన్నమాట పెన్ డ్రైవ్స్లో. వీళ్ళు పేమెంట్ ఎగ్గొడతారు చూసావా, పేమెంట్ వీళ్ళు 1 లక్ష మాట్లాడితే నేను ఇవ్వండి 30,000 ఇస్తాను, ఇంక 20,000 ఇదిగో ఇస్తా అదిగో ఇస్తాను, పేమెంట్ రాలేదని నానుస్తూ ఉంటాడు, వీళ్ళకి ఒళ్ళు మండి వాడి మీద రివెంజ్ తీసుకోవడానికి కూడా ఇవి లీక్ చేస్తారు. సిట్యువేషన్స్ అనేకం. కాకపోతే లీక్ అయిన తర్వాత బాధపడేది ఎవడు, వీడు కాదు వాడు కాదు, ప్రొడ్యూసర్కి నష్టం, సినిమాకి నష్టం. కాబట్టి దాన్ని మళ్ళీ చేయాలనుకుంటే ఇప్పుడు ఆ పాటను మళ్ళీ ఎవడికో ఇస్తూ ఉంటాడు, మళ్ళీ దాన్ని కొత్త పాట రాసుకోవాలి, కొత్తగా షూట్ చేసుకోవాలి, కొత్తగా తీసుకోవాలి,
లేకపోతే ఉన్న ఈ సాంగ్ని సినిమా నుంచి తీసేయాలి. ఎంత కాదనుకున్నా ఇప్పుడు శంకర్ గారి సినిమాలో పాటలు అంటే ఒక్కొక్క పాటకే ఆయన 18 కోట్లు మొన్న మనం శివాజీలో చూసాం 18 కోట్లు 25 కోట్లు వేసి తీస్తున్నాడు. మరి ఈ పాటకి ఎన్ని కోట్లు పెట్టి తీశాడు? ఇప్పుడు అదంతా వేస్ట్ ఖర్చే. దానికి సంబంధించి డ్యాన్సర్లకు ఇచ్చారు డబ్బులు, కొరియోగ్రాఫర్ని పెట్టి ఆయనకి ఇచ్చారు డబ్బులు, కాస్ట్యూమ్స్కి ఇచ్చారు డబ్బులు, లొకేషన్స్కి ఇచ్చారు డబ్బులు, సెట్స్ వేసారు డబ్బులు, అండ్ ఆ రోజు ప్రొడక్షన్ కాస్ట్ డబ్బులు, ఇవన్నీ దండగా ఒక 25 కోట్లు అయితే గంగలో పోసినట్టే కదా. సో అందుకని చెప్పేసి దిల్ రాజు గారు అయితే కంప్లైంట్ అయితే పెట్టారు. వీళ్ళు సెక్షన్ ఐపీ సెక్షన్ 66C ప్రకారంగా ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. మరి ఎవరు లీక్ చేశారనేది పక్కన పెడితే, వీళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే దీని ఇంటర్నెట్లో వేరే వాళ్ళకి షేర్ చేసినా, వాట్సాప్లలో అక్కడిక్కడ షేర్ చేసినా సరే మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి అంటున్నాడు. ఇది అనే అధికారం మాత్రం వాళ్ళకి లేదు. ఒక మెసేజ్ బయటకు వచ్చిందంటే అది ఏదైనా సరే షేర్ చేసుకునే హక్కు వాడికి ఉంటుంది. అందులో నువ్వు ఏదైనా ఇది పెడితే దానికోసం ఒక చట్టం తెచ్చుకో, ఇది నేను ఈ ఫలానా ఒక అంశాన్ని ఎవరైనా సరే ఫార్వర్డ్ చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒకటి ఇది నోటీస్ తెచ్చుకో, అధికారికంగా రిలీజ్ చేయి. అంతే తప్పించి ఊరికే బెదిరించొద్దు. ఇది మాత్రం చాలా తప్పు. ఇక్కడ ఎందుకంటే మీ యూనిట్ వాళ్ళ మిస్టేక్ ఎంత ఉందో, కాజేసినోడు మిస్టేక్ కూడా అంత ఉంది, కాజేసినోడు మిస్టేక్ ఎంత ఉందో, యూనిట్ వాళ్ళ మిస్టేక్ కూడా అంతే ఉంది. వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ చేసుకునేటప్పుడు అంత సింపుల్గా మొత్తం దారులన్నీ ఇట్లా తెరుచుకొని కూర్చోకూడదు, కొంచెం మెయింటైన్ చేయాలి. అండ్ ఈ పాటని మీరు రికార్డ్ చేసేటప్పుడు చాలా లోపలికి వెళ్ళి అసలు ఆ సౌండ్స్ బయటకు రాకుండా ఏదో రకంగా చేయాలి. ఇవాళ రేపు ఎట్లా చేస్తున్నారంటే మొత్తం ధూమ్ ధూమ్ ధుమేద్ ధుమేద్, ఇక్కడ అక్కడ హెచ్ఆర్ కూర్చుంటుంది, ఇక్కడ పని మనిషి ఊడుస్తూ ఉంటుంది, ఇక్కడ వీడు వాయిస్తూ ఉంటాడు అనమాట. నీ పని మనిషి ఫోన్ ఆన్ చేసినా చాలు, నువ్వు చేసే పనులన్నీ అందులో రికార్డ్ అయిపోతాయి. పెద్ద విషయం కాదు అది. సో జాగ్రత్త పడాల్సింది మనమే, ఎందుకంటే లీక్ చేసేవాడు ఎలాగైనా లీక్ చేసాడు, సరే నష్టం అయితే జరిగింది, ఇప్పుడు ఏం చేస్తావు, దానివల్ల ఉన్న పరువు పోయింది. లాస్ట్ టైం ఇలాగే రామ్ చరణ్ తేజ లుక్ లీక్ అయింది అని చెప్పేసి అన్నారు. కొండారెడ్డి బుర్జుకి వెళ్ళి షూట్ చేసుకొని వచ్చి నువ్వు లుక్ లీక్ అయింది అన్నావు, ఎంతవరకు కరెక్ట్? కొండారెడ్డి బుర్జు అక్కడ ఉంది, నువ్వు రామోజీ ఫిల్మ్స్లో సెట్ వేసినా ఏమన్నా అనుకోవచ్చు, పోని సెట్ వేసినప్పటికీ లుక్ లీక్ అవుతుంది. ఎందుకు అవ్వదు అంటే రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా ఇది. సో రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా కాబట్టి జూనియర్ ఆర్టిస్టులని వందల మందిని పెట్టుకుంటావు, వాళ్ళందరికీ నువ్వు రూల్స్ ఏం పెట్టుకోలేదు. వాడు ఎవడొస్తాడో తెలియదు, ఎవరిని తెస్తాడో తెలియదు ఏజెంట్ గడు. నువ్వైతే డబ్బులు ఇస్తావు మనిషికి ఇంత అని, కానీ వాడు ఎవరిని తెచ్చుకుంటాడో నీకు తెలియదు కదా. అది తీస్తాడు, తీయకపోయినా పర్లే, వాడు తెలివితో వింటాడు కదా. డైలాగ్స్ కూడా బయట లీక్ చేస్తాడు, సీన్లు లీక్ చేస్తారు, లీకులు అవుతూనే ఉంటాయి. మనం జాగ్రత్త పడాలి. అందుకే స్టూడియోస్లో చేసుకోవాలి షూటింగ్లు. మనకి రియలిస్టిక్గా ఉండాలి లొకేషన్లు అని చెప్పేసి రోడ్ల మీద తిరిగితే ఇట్లాగే అవుతుంది. మనం తిరగొచ్చు రోడ్ల మీద, మనం ఎక్కడ పడితే అక్కడ షూట్ చేసుకోవచ్చు, కానీ మన ఇది మాత్రం బయట లీక్ అవుద్దంటే ఎట్లా? అది మాత్రం కరెక్ట్ కాదు. అండ్ ఇంకొకటి విషయం, అసలు మూవీ లీకేజ్ అవుతూ ఉంటుంది కదా. తిరుమల తిరుపతి దేవస్థానము రోజుకు 100,000 మంది వస్తారు, ఫోన్లు తీసుకొని మళ్ళీ ఇస్తున్నారు కదా. థియేటర్ పట్టుమని 500, 600, 700, 1000 చైర్లు ఉండవు, మహా అయితే 1500. లోపలికి వచ్చేటప్పుడు అందరు ఫోన్లు తీసుకొని బయటికి వెళ్ళేటప్పుడు ఇచ్చేయండి, తప్పే ఉంది. నీకు అసలు ఎక్కడ లీక్ అవ్వదు, మోస్ట్లీ థియేటర్ ప్రింట్సే వస్తున్నాయి బయటికి. ఐబొమ్మ గాడన్నా ఎప్పుడో నువ్వు ఓటీటీలు వేస్తే వాడు రిలీజ్ చేస్తున్నాడు, కానీ థియేటర్ ప్రింట్స్కే కదా మూవీ రూల్స్లో వచ్చేవి. సినిమాలో ఎవరు తీస్తున్నాడు, థియేటర్ ఓనర్ తీస్తున్నాడో తెలియదు, లేకపోతే వచ్చేవాడు తీస్తున్నాడో తెలియదు. మీరు ఫోన్ సరికడితే ఆడియన్స్ కాదు, అయినప్పటికీ ప్రింట్ బయటకు వస్తే అప్పుడు థియేటర్ యాజమాన్యం మీద చర్య తీసుకోవచ్చు. చాలా సింపుల్, పెద్ద విషయం కూడా కాదు అది. దాన్ని ఎందుకు విస్మరిస్తున్నారో అర్థం కావట్లేదు. ఏదో అయిపోతే లీకులు, ఇప్పుడు ఏంటి సింపతి కావాలా, లేకపోతే రేపటి రోజు ఆ సినిమా ఫ్లాప్ అయితే అప్పుడు ఒక పాట లీక్ అయిందండి దాని సినిమాని తీసేసాం, అసలు ఆ పాట ఉండుంటే ఈ సినిమా బంపర్ హిట్ అని చెప్పుకోవడానికి ఏముంది. సరే ఇక అసలు విషయానికి వస్తే జరగండి, పాట గురించి ఎంత కొత్త లీక్ అయిందే అయింది. ఆ పాట గురించి మాట్లాడుకుంటే అందులో ఒరిగిందేమి లేదు, ఒక రొట్టకొట్టుడు, అసలు మ్యూజిక్లో సెన్స్ లేదు, ఆ పాట అంతా రొటీన్గా ఉంది. అది ఎందుకు జరగాలో, ఎవరికోసం జరగాలో తెలియదు, కానీ పాట నిజంగా సినిమా నుంచి జరిపేయాల్సిన పరిస్థితి వచ్చింది, జరిపితే బాగుండన్న ఫీలింగ్ వస్తుంది. అందుకని చెప్పేసి దాంట్లో పెద్ద పసేం లేదు. దానికోసం నాకు 25 కోట్లు ఖర్చు అయ్యాయి, నేను చాలా ఫీల్ అవుతానని కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. బయటకు వచ్చినది మాత్రం చాలా నాసిరకంగా ఉంది, అసలు అది పాటే కాదు. తమన్ మరి ఎందుకు ఇట్లా చేశారు, తమన్ మీద తీసుకోండి చర్యలు, ఆయన తీసుకెళ్ళి లోపలేసి 4 కుమ్మండి వస్తాయి మీకు డబ్బులు అన్నీ కూడా వెనక్కి. ఎలా నా పాట ఇట్లా చేసావా అలా చేసావని చెప్పి తమన్ని పట్టుకోకుండా లీక్ అయింది అదైపోయింది ఇదైపోయింది ఎవడో ఏదో చేశాడని రోడ్డున పడితే ఏం వచ్చింది దీంట్లో మనకి. సో ఏదేమైనప్పటికీ ఫస్ట్ గేమ్ చేంజర్ లీక్స్ అంటారా, లీక్స్ అనేవి మన జాగ్రత్తల్లోనే ఉండాలి, మనం జాగ్రత్త పడకపోతే లీక్ అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ ఆఫీస్ నుంచి లీకేజెస్ అంటారా,
రోజుకొకటి ఎంప్లాయీని పెట్టుకొని 10 మందిని తీసేస్తా 10 మందిని పెట్టుకుంటా ఉంటే ఇట్లాగే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మనం మీరు పెట్టుకుంటారు కానీ సరిగ్గా జీతాలు ఇచ్చి చావట్లే ఇవాళ రేపు. చాలా ప్రొడక్షన్ కంపెనీస్లో చూసా ఈరోజు ఉన్న ఎంప్లాయీ రేపు ఉండట్లా. సో పర్మనెంట్ లేబర్ లేకపోతే కూడా నీకు ఇది వస్తుంది. పర్మనెంట్ ఉండాలి నీ స్టాఫ్, పర్మనెంట్ స్టాఫ్ ఉండాలి, అది కూడా ప్రాబ్లమే. అండ్ నెక్స్ట్ ఇకపోతే లీక్ అయినది ఏమన్నా పెద్ద మాస్టర్ పీస్ అంటే అందులో అది కూడా లేదు. అమ్మో మాస్టర్ పీస్ అన్నాడు దీంట్లో, మర్చిపోయా, మార్స్ నుంచి వచ్చిన మాస్టర్ పీస్ అన్నాడు. నిజంగా ఇదో గ్రహాంతర వాసే వచ్చి పాడినట్టే ఉంది. ఇది పెద్ద సాంగ్లో కూడా పసలేదు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్.